కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల హెడ్ క్వార్టర్లో శ్రీ రంగనాథ ఆలయంలో నిత్యపూజ ఆలయ కమిటీ చైర్మన్గా నూతన బాధ్యతలు స్వీకరించిన పాటూరు కొండారెడ్డి మరియు పాలకవర్గం ఈ సందర్భంగా ఎండోమెంట్ ఈవో మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డికి సాల్వాతో సత్కరించారు. రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎమ్మెల్యే దృష్టికి ఆలయ అర్చకుడు రంగయ్య శాస్త్రి తీసుకెళ్లారు. తప్పకుండా ఆలయ అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిత్యపూజ స్వామి ఆలయ అభివృద్ధి కోసం పాటు పడతానని చైర్మన్ కొండారెడ్డి అన్నారు. మహిళల టాయిలెట్లు బాత్రూంలు శాశ్వత పద్ధతిలో ఉండే విధంగా అన్ని విధాల అభివృద్ధి పాటు పడతానని చైర్మన్ కొండారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మోహన్ రెడ్డి, రాజంపేట ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ సిబ్బంది చంద్ర, వన్ తాటిపల్లి వైసీపీ నాయకులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ పీఠంతో పాటు ఉన్నటువంటి విగ్రహం అది పిల్ల మీద అట్లేదు అది కొట్టే శుభ్రమే విగ్రహం మాదిరి తిరుపతిలో తయారు చేయించాము చేసాం సార్ రెడీ అయింది కావాలంటే చిన్న వచ్చి 2021 ఆగస్టు జనవరిలో ఇది భిన్నమైన పెట్టచ్చు కాలు పెట్టండి అన్నాడు. అది అది ఆగమ శాస్త్రానికి విరుద్ధము అది తర్కించలేక సరే విగ్రహం చేయడం జరిగింది. కొత్త విగ్రహం పెడతాం సార్ ఇది బయట తీసి గ్రానైట్ వేస్తాము. గ్రానైట్ తీసేసరికి ఆగస్టు శ్రావణ మాసంలో మంచి రోజులు ఉన్నాయి తర్వాత మూడు నెలలు ముమ్మడం వస్తుంది. ప్రిజర్వ్ చేసి పెడతాం సార్ లోపలి ప్రిజర్వ్ చేసి పెట్టేసి దానికి గోపురానికి తయారు చేసినాం తర్వాత కళ్యాణ మండపం ఈ బయట ఉన్నటువంటి దానికి అది వాళ్ళు సాక్షన్ చేసింది. ఇక్కడ ఇదంతా వాళ్ళు పెళ్ళేది అది ఒక లేడీ వచ్చింది అప్పుడు ఎన్కౌంటర్ ఆఫీసర్గా మార్చి 13-34 లాక్స్ అన్నారు. అదే అది మీది మీ ద్వారా జరిగింది తెలుసు పెట్టారు సార్ ఆ ఫైల్ మీరు దయచేసి ఎండమని పంపించండి. శ్రీమతి అమ్మవాణి భర్త గంగయ్య శుభలక్ష్మ భర్త శ్రీనివాసులు కడప జిల్లా సిద్ధవటం మండలం వంతాటిపల్లి గ్రామం శ్రీ నిత్యపూజ స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములను వినియోగించి విశ్వాసపూర్వకముగా విశేషణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాదాయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి ప్రవర్తించగలవాడునని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేస్తున్నాము. అమ్మ ముందుకెళ్ళమ్మా.
స్వామి దేవస్థానంకు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. యు కొండారెడ్డి గారిని చైర్మన్ గా నియమించడం, అలాగే మరి కొంతమంది దాంట్లో మెంబర్స్గా చేర్చడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనకు సిద్ధవట మండలంలోనే ప్రధానమైన ఒక మంచి దేవస్థానం ఈ శివాలయం. దీనికి ధర్మకర్త మండలిగా చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే దీనికి భక్తి శ్రద్ధలతో చాలా బాగా పూజలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అందరూ మెంబర్స్ కూడా, అలాగే కొండారెడ్డి మన చైర్మన్ మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవస్థానాన్ని బాగా అభివృద్ధి పరిచేదానికి మీరందరూ కూడా పాటుపడాలి. ఎందుకంటే ఇది ఒక బాధ్యతతో కూడిన పని. ఎందుకంటే అక్కడ ఈ ఈవోలను వాళ్ళను సమన్వయం చేసుకుంటూ ఆ టెంపుల్ను బాగా అభివృద్ధి పరిచేదానికి అంతా శంకరం కట్టుకోవాలి. వాళ్ళ మీరే కాదు, మన మండలంలో ఉన్న పెద్దలు చాలామంది ఉన్నారు. అందరినీ కలుపుకుంటూ వాళ్ళందరి సూచన సలహాలు తీసుకుంటూ ఆ దేవస్థానానికి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి మీరందరూ సూచనపరంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఒక మంచి డెవలప్మెంట్ కూలిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దానికి ప్రధానంగా మనకు రోడ్డు సమస్య చాలా మేజర్గా ఉంది. ఎందుకంటే ఆ రోడ్డు సమస్య తీస్తే చాలా మాత్రం తీరినట్టే. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా చాలా ట్రై చేశాం, కానీ అది ఫారెస్ట్లో ఉన్నదానివల్ల కొంత దాన్ని జాగ్రత్తగా జరుగుతుంది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాక్సిమం ఈసారి, ఎందుకంటే మన రామచంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, అలాగే సీసీఎఫ్ మన కడప జిల్లా వాసే మధుసూన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు తప్పకుండా ఆ రోడ్డుకి పూర్తిగా డెవలప్ చేసి మంచి రోడ్డు వేపించి భక్తులకు అనుకూలమైన మార్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే కొన్ని మొబైల్ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఎలాంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఇవన్నీ కూడా ఈవో గారు మోహన్ రెడ్డి గారు కొండారెడ్డి గారు మీరందరూ ఎప్పుడప్పుడు శ్రమించి అక్కడ బాగా కృషి చేయాలి. ఎలా చేస్తే బాగుంటుందని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దాని గుండా మీరు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. పోతే మన రంగనాయకుల స్వామి టెంపుల్ కూడా 34 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి పూర్తిగా ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ చేపించి తొందరలో దీన్ని ఒక ఇప్పుడే స్వామి గారు చెప్పడం జరిగింది. కొత్త విగ్రహం కూడా తయారు చేపించేసాము, రెడీ అయింది. మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేయాలి, స్థాపించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తీసుకెళ్తాను, అలాగే ఎన్నోమెంట్ మినిస్టర్ కూడా వీలైతే ఆ రోజుకి పిలిపించి దీన్ని బ్రహ్మాండంగా మళ్ళీ పూర్వ వైభవం దీన్ని చేకూర్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఆ స్వామివారి ఆశీస్సులతో తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తాను. సెలవు తీసుకుంటాను. ఉన్నాండి నాయన మీరు ఫోటో తీస్తారు.